నమస్తే, బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మొక్కలు నాటిన శాసనసభ స్పీకర్ అయ్యన్న రికార్డులకే పరిమితం కాకుండా మొక్కలు పెంచాలంటూ అధికారులకు హితవు. భీమవరం మండలం బేతపూడిలో ఉత్సాహంగా వనమహోత్సవం. మొక్కలు నాటిన కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే పులపతి రామంజనేయులు. ఏపీలో కూటమి ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి కాకాణి తీవ్ర వ్యాఖ్యలు. ఎంపీలు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం బాబుకు సర్వసాధారణమంటూ ఎద్దేవా. పాలకొల్లులో ప్రేమ జంట ఆత్మహత్యా యత్నం. రైలు ఢీకొని ప్రియుడు రాజేష్ మృతి, ప్రియురాలు సత్యశ్రావణికి తీవ్ర గాయాలు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మొక్కలు నాటే కార్యక్రమంలో అధికారులకు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గట్టి షాక్ ఇచ్చారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు వచ్చిన ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో అనేక స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి ఒకే రోజు 50 లక్షల మొక్కలు నాటించినట్టు తెలిపారు. అలాగే అటవీ శాఖ 5 నెలల్లో 60 లక్షల మొక్కలు నాటించినట్టు పేపర్ మీద తప్ప ఎక్కడా లేవన్నారు. దీనిపై సోషల్ ఆడిట్ చేయించి విచారణ జరిపించాలని కలెక్టర్ని కోరారు. అధికారులకు చిత్తశుద్ధి ఉంటే జిల్లాలో 4 లక్షల మంది డ్వాక్రా మహిళల ద్వారా మొక్కలు నటించే కార్యక్రమం చేపట్టవచ్చని తెలిపారు. అలాగే నర్సీపట్నం రేంజ్లో పలు డిపోలో జరుగుతున్న అక్రమ కలపపై కొమ్ము కాస్తున్న కొంతమంది అధికారులపై జిల్లా అటవీ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఫారెస్ట్ మినిస్టర్గా గీశాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాకు ఫారెస్ట్ మినిస్టర్గా నాకు ఇష్టపడినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే మొక్కలు పెంచే కార్యక్రమం. ఆ రోజు ఎంత సిస్టమేటిక్గా చేసామంటే గత 5 సంవత్సరాలు మాత్రం మొత్తం డిపార్ట్మెంట్ అంతా ఫోన్ చేసేసారు. డిపార్ట్మెంటే కాదు, గవర్నమెంట్ కూడా అలా చేశారు. అవి కూడా చెప్తాను నేను. సిస్టమేటిక్గా చేసాం. అది పూర్వం మనకు తెలుసు, మీ పిల్లలు మనం చదువుకున్నప్పుడు ఎన్సీసీ, రెడ్ క్రాస్, గ్రీన్ కార్ప్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్సీసీ మొదటి నుంచి ఉంది, గ్రీన్ కార్ప్ అని పెట్టాం. ఉమ్మడి రాష్ట్రంలో 50 లక్షల మంది పిల్లల్ని గ్రీన్ కార్ప్ పెట్టాం. 50 లక్షల మంది అన్ని స్కూల్స్లోనూ అన్ని కాలేజీల్లో కూడా ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ ఇస్తే టీవీలో రాష్ట్ర 2 రాష్ట్రాల్లో కూడా అప్పుడు ఒకటే రాష్ట్రం ఒకే రోజు 50 లక్షల మంది పిల్లలు మొక్కలు పాటే కార్యక్రమం ఆ రోజు. ఇప్పుడు ఏమైంది ఆ సిస్టమ్? రోజు రోజుకి ఇప్పుడు రోజులు మారిన కొన్ని సిస్టమ్స్ డెవలప్ అవ్వాలా? కానీ ఆంధ్ర రాష్ట్రంలో రోజులు పెరిగిన కొన్ని సిస్టమ్ నాశనం అయిపోతున్నాయి. ఎన్సీసీ ఏమైందండి? పూర్వం ప్రతి హై స్కూల్లోని ఇంటర్మీడియట్ స్కూల్లో ఎన్సీసీ కంపల్సరీ ఉండేది, రెడ్ క్రాస్ ఉండేది. ఆ పిల్లలు ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా 1000 మంది ఉండేవారు. ఎక్కడైనా వర్షాలు పడి ఊళ్ళు మునిగిపోతే ఆ పిల్లలు వెళ్ళి సేవ చేసేవారు, రెడ్ క్రాస్ వెళ్ళి మెడిసిన్ సప్లై చేసేవారు. ఇప్పుడు ఆ సిస్టమ్ ఎక్కడ ఉంది? అనకాపల్లి జిల్లాలో ఏ స్కూల్లో రెడ్ క్రాస్ ఉంది చెప్పండి. మేడం మీరు కూడా ఆలోచించి మళ్ళీ దాన్ని మళ్ళీ రివైవ్ చేయాలి. మనం ఇందా చెప్తారు మేడం గారు స్పీచ్లో, ఈ ఐదు నెలల్లో 60 లక్షల మొక్కలు పెంచే ఉన్నారు మేడం. ఇందాక మీ స్పీచ్లో ఉన్నాను, ఇది రికార్డు ఉందా? ఇంకా షో మీద 60 లక్షల మొక్క చూపించగలరు నాకు? సోషల్ ఆడిట్ చేయించండి, సోషల్ ఆడిట్ చేయించండి. అప్పుడు తెలిసింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పడతాను. అదేది రికార్డు ఇచ్చేస్తామని చూస్తున్నాం, ఓకే ఓకే అని తప్పని కొడుతున్నాం. ఎక్కడుంది 60 లక్షలు మొక్కలు? ఎక్కడ పెంచారు 5 నెలలు ఎక్కడ పెంచారు? మీరు మీకున్న నర్సరీలండి, ఆ నర్సరీలో ఉన్న మొక్కలండి. ఎలా అడుగుతుంది? అలాగే తప్పుడు రికార్డులు వద్దు మనకి, తప్పుడు రికార్డులు వద్దండి. సోషల్ ఆడిట్ చేయండి. మీరు 60 లక్షల మొక్కలు ఉన్నాయనుకుంటే చెప్పండి. నేను మొక్కలపైనే మానవుని మనుగడ ఆధారపడి ఉందని, అందుకే ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించేలా బాధ్యత చేపట్టాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి సూచించారు. శుక్రవారం భీమవరం మండలం బేతపూడి జడ్పీ హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన వనమహోత్సవంలో కలెక్టర్ చంద్రవాడ నాగరాణితో కలిసి ఎమ్మెల్యే పులపతి రామంజనేయులు, జేసీటీ రాహుల్ కుమార్ రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం జడ్పీ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ, వర్షం కురుస్తున్నా పర్యావరణ ప్రేమి
ప్రేమికులు ఎంతో నిబద్ధతతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషదాయకమని అన్నారు. మొక్కలు నాటకపోతే భవిష్యత్తులో మానవుడి మనుగడే ప్రశ్నార్థకమవుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించాలంటూ పిలుపునిచ్చారు. భీమవరం ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు మాట్లాడుతూ, పెరటిలో ప్రతి ఒక్కరూ ఒక వేప చెట్టును పెంచుకోవాలని, ఔషధ గుణాలు కలిగిన మొక్కలను పెంచడం ఆరోగ్యానికి ఎంతో మేలని అన్నారు. అయితే మొక్కలు నాటడంలో సరిపెట్టకుండా వాటిని శ్రద్ధతో సంరక్షించాలని, ఓ వృక్షంలా తీర్చిదిద్దాలని, భీమవరం నియోజకవర్గంలో పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేసీటీ రాహుల్ కుమార్ రెడ్డి, భీమవరం ఇన్ఛార్జ్ ఆర్డీఓ ఎం అచ్యుత్ అంబరీష్ తదితరులు పాల్గొన్నారు. అనేది మన ప్రాణం, మన జీవితం, జీవనాధారం. మొక్కే లేకపోతే మనం ఎవరూ లేవు. ప్రతి ఒక్క జీవితంలో ఏదో విధంగా వారి యొక్క జీవనాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఒక నేత కార్మికుని తీసుకుంటే వారి ఇంట్లో మగ్గం కింద మనకి ఈ చెట్టు కనిపిస్తుంది. అలాగే ఒక మత్స్య కార్మికుని తీసుకుంటే వారిని ఒక పడవ రూపంలో వారికి జీవనభృతి అందిస్తుంది. మన కొండపల్లి కార్మికులను తీసుకుంటే బొమ్మలు చేసేవారు, ఒక అందమైన బొమ్మగా మలిచి మన ఇళ్లలో కనువిందు చేస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్న పిల్లలు, చిన్నపిల్లలు ఉన్నారు, వారందరూ కూడా మనం జరిగే ప్రతి శుభకార్యంలోనూ ఒక మొక్క నాటుకోవాలి. ప్రతి సందర్భంలోనూ కూడా మొక్కలు నాటుకుని మన యొక్క పర్యావరణాన్ని రక్షించుకుంటామని చెప్పేసి కోరుకుంటూ, మొక్క అనేది మనకి ప్రాణాన్ని ఇస్తుంది. దయచేసి ఎవరు కూడా చెట్టును నరకవద్దు, చెట్టును పెంచండి. ఆ చెట్టు మన ప్రాణాన్ని ఇస్తుంది. మన ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉంటే ఆ ఇంట్లో అసలు రోగాలు రావు. జ్వరాలు కానీ, కామెర్లు కానీ, ఇటువంటి రోగాలు ఏమీ రావు ఇంటి ముందు వేప చెట్టు ఉంటే. చెట్టు అంత గొప్పది. ఆ చెట్టుని పెంచవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. మేము ఈరోజు మొక్కలు నాటాం, కానీ ఆ మొక్కలను పెంచవలసిన బాధ్యత మీ హెచ్ఎం గారు, ఈ హై స్కూల్ సిబ్బంది తీసుకోవాలని చెప్పి కోరుతున్నా. మొక్క నాటడం తేలికే, దాన్ని పెంచడం కష్టం. దాన్ని చంటిపెట్టలాగా చక్కగా పెంచినట్లయితే మనల్ని కాపాడుతుంది. చెట్టు ఎంత గొప్పదండి, వేసవి కాలం వచ్చేటప్పటికి దాని ఆకులన్నీ రాల్చేసుకుని మళ్ళీ పచ్చగా చిగిచ్చి మనకి నీడనివ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అది చెట్టు మహాతల్లి. తల్లి కంటే గొప్పది చెట్టు. ఆ చెట్టుని మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనకుంది. మనది పచ్చని పశ్చిమ గోదావరి. ఈ జిల్లాలో మనం చెట్లు నాటి పెంచినట్లయితే మరింత శోభనిస్తుంది. మీరందరూ కూడా చెట్లు నాటాలని, ఇంటిలో పెరటిలో చెట్లు నాటుకొని వాటిని పెంచాలని, ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో ఎంతమంది పెట్టున్నారో అన్ని చెట్లు నాటి ఆ చెట్లకి మీ పెట్ల పేరు పెట్టండి. ఆ చెట్టు అంత ఉపయోగపడుతుంది. దయచేసి అందరూ కూడా చెట్లు నాటి చెట్లు పెంచినట్లయితే
మన పర్యావరణాన్ని పరిరక్షించినట్లు అవుతుంది. పర్యావరణం సమతుల్యంగా ఉండాలంటే ఒక చెట్టు ఒకటే మార్గం. గుడ్ల వల్లేరు ఘటనపై ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని వైసీపీ అధికార ప్రతినిధి పొత్తా శివశంకర్ మండిపడ్డారు. విద్యార్థుల వాష్రూంలో కెమెరాలు పెట్టినట్టు విద్యార్థులను గుర్తించి ఫిర్యాదు చేసినా కాలేజీ యాజమాన్యం ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే ఎందుకు స్పందించలేదని, లక్షలాది రూపాయలు ఫీజులు తీసుకుని విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటారా అని ప్రశ్నించారు. గుడ్ల వల్లేరులో రాత్రి నుంచి విద్యార్థులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటూ శివశంకర్ ప్రశ్నించారు. ఓ పక్కన విద్యార్థులను ఆందోళన చేస్తుంటే పోలీసుల పరిశీలించి నిమిషాల వ్యవధిలో ఎలాంటి కెమెరాలు లేవని ఎలా చెబుతారని ప్రశ్నించారు. వెంటనే కాలేజీని మూసేసి పూర్తి స్థాయి విచారణ జరపాలని శివశంకర్ డిమాండ్ చేశారు. విద్యార్థినిలందరూ కూడాను కళాశాల యాజమాన్యంకు ఫిర్యాదు చేశాము. ఇలా రహస్య కెమెరాలు పెట్టి మా యొక్క స్నానపు గదుల్లో రూముల్లో నగ్న వీడియోలు తీసి అవి మార్కెట్ లేకి అదే విధంగా పక్కన ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్ లేకు కూడాను వెళ్తున్నాయనేటువంటిది విద్యార్థినీలు తమ యొక్క మాన ప్రాణాలను దిగమింగుకొని కళాశాల యాజమాన్యానికి కంప్లైంట్ చేస్తే కళాశాల యాజమాన్యము ఎందుకు దీన్ని తొక్కి పెట్టాలనుకునింది? మీరు ఎందుకు పోలీసులకి ఈ యొక్క వ్యవహారం గురించి మీరు కంప్లైంట్ చేయలేదు? ఒకవేళ కళాశాల యాజమాన్యం కంప్లైంట్ చేసినా కూడాను పోలీసు వ్యవస్థ రెస్పాండ్ కాలేదా? ఇక్కడ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థిని తల్లిదండ్రులంతా కూడాను లక్షలాది రూపాయలు ఫీజులు కట్టి తమ యొక్క భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దాలనుకుని ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళ మీద నమ్మకంతో, ప్రభుత్వం మీద నమ్మకంతో, యాజమాన్యం మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చి కళాశాలలో హాస్టల్లో చేరితే మీరు చేసేటువంటి అభద్రతమైనటువంటి అంటే సెక్యూరిటీ లేకుండా వాళ్ళని గాలికి వదిలేసి ఫీజులు రాబట్టుకుంటూ వాళ్ళ యొక్క మాన మర్యాదలను మీరు పోగొట్టాలని చూస్తున్నారా? ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యము. ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. ఎక్కడ చూసినా కూడాను కలుషితమైనటువంటి ఆహారము. ఇదే యొక్క ఇన్సిడెంట్ జరిగినటువంటి జిల్లాలోనే నూజివీడులో తీసుకున్నట్లయితే ఆ యొక్క IIIT దాదాపు 1000 మంది పైగా వారం రోజుల నుంచి విద్యార్థులు కలుషిత ఆహారంతో, నాణ్యమైనటువంటి ఫుడ్ లేక ఆ యొక్క జ్వరాలతో ఆసుపత్రుల పాలైతే నో ప్రభుత్వం నో పోలీస్ ఇక్కడ ఎవ్వరు కూడా పట్టించుకునేటువంటి యొక్క మానాన పోలేదు. ఆ యొక్క గుడ్లవల్లి ఇంజనీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి నుంచి జరుగుతా ఉంటే ఏ యొక్క హోంమంత్రికి వెళ్ళడానికి తిరిగలేదా? ముఖ్యమంత్రి వారికి తిరిగలేదా? అన్ని తానై సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారికి తిరిగలేదా? ఈ విద్యకు సంబంధించినటువంటిది కూడా ఆయనే కదా. ఏదో పట్టుకుని ఒక విచిత్రమైనటువంటి విన్యాసాలు సోషల్ మీడియాలో రన్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి సంబంధించింది ఏదో వైఎస్ఆర్ పార్టీకి చూద్దామనేటువంటి ప్రణాళిక కూడాను ఇక్కడ చూస్తే అయితే ఆ విద్యార్థులు ఎవరైతే ఈ యొక్క పేర్లు వాడుతున్నారో దీంట్లో ప్రధానమైనటువంటి నిందితుడు అనేటువంటి విజయ్ అనేటువంటి వ్యక్తి సోషల్ మీడియాలో నడుస్తా ఉంది. ఆయనకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ ఫోటోలతో వెనకల జనసేన యొక్క వాల్ పోస్టర్ల మీద కూర్చొని ఉన్నటువంటి ఫోటోలు కూడా చూశాము. ఇవన్నీ కూడాను తెలుగుదేశం ప్రభుత్వానికి కొత్త కాకపోవచ్చు కానీ మీరు చేసినటువంటి రాజకీయ కక్షలు కార్పణ్యాలు పక్కన పెట్టి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసినా కూడా మొట్టమొదటిసారిగా ఈ యొక్క విద్యార్థినిల యొక్క మాన ప్రాణాలను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ యొక్క పోలీసులు ఏంటండి, ఉదయమేమో ప్రభుత్వము విచారణకు ఆదేశిస్తున్నట్టు ఎల్లో మీడియాలో స్క్రోలింగ్ వస్తుంది. ఆ స్క్రోలింగ్ వచ్చిన 2-3 నిమిషాలకే పోలీసు వారు ఏమంటారు, అన్ని చెక్ చేశాము, మొబైల్ ఫోన్లు తీసుకున్నాము, ఎక్కడ కూడా ఏమీ లేదు, ఎవరు కూడాను పానిక్ కావాల్సిన అవసరం లేదు, అటువంటి జరిగినటువంటి సంఘటనలు లేవు, ఎవరు కూడా వీడియోలు తీయలేదు, ఏమీ లేవు అనేటువంటిది ఎందుకు ఈ సర్టిఫికేట్ ఇస్తున్నారు? 2 నిమిషాల్లోనే మీరు చేశారా? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.